love you. You love me. You love me. I'm the rushing. You love me.
రంగనా సార్, ఈరోజు ఇంకేం పని లేదు, నువ్వు ఇంటికి వెళ్ళిపో. పొద్దున్న మామూలు టైంకి వచ్చి. అలాగే సార్. అట్లీస్ట్ ఒక్క బర్త్డే గుర్తుందా మీకు? అది సరే సరే, అప్సర్ అవ్వకండి. నేను అలా 10 నిమిషాలు షాపింగ్ వెళ్ళొస్తాను. 1 మినిట్. ఫ్లాస్క్ లో కాఫీ ఉంది, పక్కనే పంచదార ఉంది, ఒళ్ళు పెరిగిపోతుంది. తక్కువ వేసుకోవడం మంచిది. తగ్గించను తగ్గించను గురు, నువ్వు ఇంట్లో లేవు కదా, నా ఇష్టం వచ్చిన తీసుకుంటాను. చూడు, నాలా లావుగా ఉన్న వాళ్ళే మంచోళ్ళు. అవును, ఇలా రేవట్లా ఉండేవాళ్ళే అస్సలు నమ్మకూడదు. నా తలరాత, ఇంట్లో భార్య ఎవరో భర్త ఎవరో తెలియటం లేదు. దేశానికి స్వతంత్రం వచ్చి 50 ఏళ్ళైంది, నాకు ఇంకా రాలేదే. అవును, నేనేం ఖైదీనా? ఏంటి ఏంటి శృతి పెంచేస్తున్నారు? లేదు గురు, ఆవలించుకున్నాను, మీకు లెక్క పెట్టేస్తుంది. నాకేం చెప్పాలో తోచడం లేదు. నాకేం చెప్పాలో తోచడం లేదు. నిజంగా నేను ఈ విషయం మర్చిపోయాను. నిజంగా నేను ఈ విషయం మర్చిపోయాను. నేను వెళ్ళి నీకు ఫస్ట్ క్లాస్ ప్రెజెంటేషన్ తీసుకొస్తాను. నేను వెళ్ళి నీకు ఎక్దమ్ ఫస్ట్ క్లాస్ ప్రెజెంటేషన్ తీసుకొస్తాను. ఎక్దమ్? ఒకవేళ ఎక్స్ట్రా చెప్పారేంటి? ఆహా, ముఖ్య గమనిక, ఐ లవ్ యు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మైనే ప్యార్ క్యా. శిష్యా, నేను స్నానానికి వెళ్తున్నాను, రావడానికి 600 సెకండ్స్ అవుతుంది. 600 సెకండ్స్? తొలి కళల లయలు, లయల హుయలు కలబోస్తే నువ్వు బ్యూటిఫుల్. ఎంత అందమైన కల్పన! ఇది మీ ఫ్రెండ్ రాసిన కవిత కదూ? ఆయన పేరు అభి, అభిషేక్ భరద్వాజ్.
ఇంత అందంగా ఉండగా ఇంకెవరు రాయగలరు? ఆ శైలి, ఆ పదాల సరళి, వా, వాడికున్న టాలెంట్ కి ఇలాంటి సిటీలో కనుకుంటే డబ్బు కీర్తి కావలసిన సంపాదించేవాడు. ఫూల్ రానంటాడే. మీరు వెళ్ళి తీసుకురావచ్చుగా. రమ్మన్న, ఆ పెద్ద మనిషి ఏమన్నాడు తెలుసా? నేను సింపుల్ అంటే వాడిని, ఈ ఉగ్రోళ్ళు రోకలు చెక్కడానికి నన్ను ఎందుకు రబ్బిలిస్తాను బాగా గడ్డి పెట్టాడు. కరెక్ట్ గా చెప్పారు. ఏడేళ్ళు, మొత్తం తొమ్మిదేళ్ళు. ఎలా గడిచాయో కూడా తెలియటం లేదు. ఇలా గడిచాయి. ఎలా ఇలా? ఈ 9 సంవత్సరాలు ఇలా ఎందుకు గడిచిపోయా తెలుసా? బికాస్ thank you.
ఇది హేమంత్ వాళ్ళే కదా. కమ్ ఇన్, రండి రండి. కమ్, కూర్చోండి. ఇది నా పేరు, అక్కడ కూర్చోండి. థ్యాంక్స్. ఎరువు 12.5 కిలోలు కూర్చోండి. వంట పనిలో ఉన్నాను అందుకే ఈ డ్రెస్. షర్ట్ అయింది. మీకు కాఫీ టీ, ఓ సారీ, మీరు కాఫీ టీ తాగరు కదా? మిల్క్, పాలు, టీ షుగర్. 32.5 సెకండ్స్ లో తెస్తాను. 1, 2, 3, 4, 4.5, 5, 6 సెకండ్స్ ఓవర్. ఎలా ఉంది సాంగ్? ఇది మా వారి ఫ్రెండ్ ఎవరు రాశారులే, భలే వాయిస్ కదూ. నాదే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటే సూపర్ గా ఉండేది. మీకు సంగీతం తెలియదా? ఆహా, నాకు బాగా తెలుసు. పాలు. హేమంత్. హేమంత్ ఎవరు? మై హస్బెండ్, మై ఓన్లీ హస్బెండ్. బాయ్, ఎండి ఉన్నారా? పిచ్చి పిచ్చిగా ఉందా, ఏంటి విషయం? ఈరోజు మన ఇంటికి రుబ్బు రోళ్ళు తయారు చేయడానికి ఒక శిల్పి గారు వచ్చారు. మీరు వెళ్ళేది కదా? రోళ్ళు చెక్కడానికి శిల్ప? అదే, మీ ఫ్రెండ్ ద గ్రేట్ పోయెట్ అభిషేక్ భరద్వాజ్. దాక్ వావుతు స్పెల్లింగ్ కరెక్టా? ఎంతసేపు మీరు వచ్చి? జస్ట్ ఇప్పుడే. నా యూజువల్ స్టైల్లో ఒక చిన్న షాక్ ట్రీట్మెంట్ ఇచ్చి, అలాగే 132 ml పాలు కూడా ఇచ్చాను. తాగుతున్నారు? అయ్యో, పంచదార వేయలేదు. వేసాను వేసాను. ఆయన నీలా కాదు, కాళ్ళు చేతులు వణుకుతూ ఉన్నాయి. నీ అల్లర్లన్నీ పాప మావాడు తట్టుకోలేడు, వాడిని కాస్త జాగ్రత్తగా చూసుకో. అవన్నీ జాగ్రత్తగానే చూసుకుంటాను. మీరు ఎంతసేపటికి వస్తారు? తొందరగానే వచ్చేస్తాను. లిసన్, వాడికి బోరు కొట్టకుండా చూసుకో. బి గుడ్. డన్. నేను మిస్సెస్ వీణా హేమంత్. 7 సంవత్సరాలుగా మీ గురించి ఎన్నోసార్లు మాట్లాడుకున్నందువల్ల మిమ్మల్ని చూసిన వెంటనే పరిచయం చేసుకోవాల్సిన అవసరమే రాలేదు. మీరని నాకు తెలుసు. ఇంతవరకు నేను మాట్లాడిందంతా ఒక విధంగా అది నా స్టైల్, తప్పుగా అనుకోకండి. లేవండి, గెట్ అప్. మీకు బోర్ కొట్టకుండా చూసుకోమని బాస్ ఆర్డర్ వేశారు. కమ్ కమ్ ఫాలో మీ, కమ్ ఆన్ పాలు. పూర్తయింది. ఏం చేస్తున్నారు? చదవండి. మై వర్క్ షాప్, నా కార్ఖానా. అలా చూడండి, చదవండి. అంటే కడుపు నింపుకునే చోటు. నా వర్క్ షాప్ లో తయారైందంతా ఇక్కడే మార్కెటింగ్ అయ్యేది. ఇక్కడ మాత్రమే కాదు, ఈ ఇంట్లో అన్ని చోట్ల బోర్డ్స్ ఉన్నాయి. ఎందుకంటే మావారు ఉన్నారు కదా, అదే మీ ఫ్రెండ్ హేమంత్. దేనికి ఎటు వెళ్ళాలో తెలియక తిరిగి తిరిగి వస్తుంటారు. ఒకరోజు అలాగే తిరిగి 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 పకిట్లోకి వెళ్ళిపోయారు. అబద్ధం కదండి, ప్రామిస్. అందుకే ఈ బోర్డ్స్ కన్ఫ్యూషన్ ఉండకూడదని. మై రూమ్. ఇలా
ఇలా అడుగుతున్నాను తప్పుకు అనుకోకండి. మీ ఇంట్లో అన్ని రూమ్లు ఎంతో నీట్గా ఉంచారు, కానీ ఈ రూమ్ మాత్రం ఎందుకు ఖాళీగా ఉంచేశారు? ఏం ఉన్నట్లేవు ఆ ఒక్క చీర తప్ప. నాకు తెలుసు మీరు ఖచ్చితంగా ఈ ప్రశ్న అడుగుతారని తెలుసు. నిజం చెప్పనా? మనసిప్పి చెప్పడానికి మీ అంతరాత్మక అవస్థ కలగదనుకుంటే అవశ్యం చెప్పండి. ఏంటది? అదే మనసిప్పి చెప్పడానికి మీ అంతరాత్మక సహజంగా మాట్లాడకూడదా? అదేమిటి మనస్సు అవస్థ అంతరాత్మ? తెలుగులో మాట్లాడండి. మీ ప్రశ్నకు సమాధానం కావాలా వద్దా? కావాలి. అలా రండి ఇక చెప్తా వినండి. అయితే నవ్వకూడదు. నవ్వను. ప్రామిస్? ప్రామిస్. హేమంత్ ఆఫీస్కి వెళ్ళిపోగానే మనసు ఒంటరి పక్షి అవుతుంది. 10:30 నా వర్క్ షాప్ లో వర్క్ అయిపోతుంది. ఆ తర్వాత చేయడానికి ఏ పని ఉండదు. కాసేపు చదువుకుంటాను, కాసేపు పడుకుంటాను. అంతలోనే ఆయన గుర్తుకొస్తారు. తిన్నగా అక్కడికి వస్తాను, ఈ కుర్చీలో కూర్చుంటాను, ఈ గోడను చూస్తాను. అక్కడ హేమంత్ కనిపిస్తారు. మేమిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటాం. హరి సార్, ఒక కప్ కాఫీ తీసుకొస్తా? ఓకే సార్. ఏయ్ ఉప్పు బస్తా, ఎన్నిసార్లు చెప్పాలి కాఫీ తక్కువ చేస్తే మంచిదని. అతనితో ఒక లైన్ జ్యూస్ తీసుకురా మనం. నా బుజ్జి కదా. హరి హరి సార్, కాఫీ వద్దు లైమ్ జ్యూస్ తీసుకురా. సరే సార్. వెరీ గుడ్. కాఫీ ఎక్కువైతే ఆరోగ్యం పాడవుతుంది. కరెక్ట్, గురువు చెప్పేది కరెక్ట్. చూసారా మాట తప్పారు కదా, నవ్వలే మీ చెప్పి నవ్వుతున్నారు కదా. లేదు, మిమ్మల్ని ఎగతాళిద్దామని నవ్వలేదు. నేను కేవలం సంతోషంతో నవ్వాను. నిజంగా మీ కల్పన అద్భుతం. కల్పన లేదు, మట్టిగడ్డ లేదు. ఏ ఇంట్లో వచ్చినప్పుడు చేసే తమాషా ఇది. ఏమిటి మరీ సుట్టి కేసులో ఉన్నానా? ప్రయాణంలో అలసిపోయి ఉంటారు. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి, ఆలోగా హేమంత్ వచ్చేస్తారు అన్నట్టు తమరికి స్నానం చేసే అలవాటు ఉందా? ఉంటే వెళ్ళి స్నానం చేయండి, నేను వంట రెడీ చేస్తాను. శిల్పి ఎక్కడున్నారా? హేమంత్ బిడా పని కాఫీ కి ఫేవర్ దొరుకుతుందా? వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్. హౌ ఆర్ యు మ్యాన్? ఓకే. మనిద్దరం మీట్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అయ్యింది? మనిద్దరం మీట్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అయ్యింది? అబౌట్ 10 ఇయర్స్. మీ అమ్మగారు ఎలా ఉన్నారు? మీ అమ్మగారు ఎలా ఉన్నారు? బాగున్నారు. దాదా నేను జన్మలో మారు. మీ వ్యవసాయం పనుల్లో ఇప్పుడు మీ అమ్మగారికి సాయం ఎవరుంటున్నారు? ఆ రామయ్య నాడుగా. ఆ పడతాడా? మీ అమ్మగారికి బాగా వయసు అయిందనుకుంటాను. 16 ఏళ్ళ వయసు, నాకంటే 2 ఏళ్ళు తక్కువ అంతే. ఎంత వయసైనా ఈ రోజుకి వ్యవసాయం అంతా అమ్మే చూసుకుంటుంది. అలాగా? అసరే ఈ ఏడేం పంట వేశారు? చికెన్. పద నా రూమ్ కడదాం. ఈ లేడీ రౌడీ ఆగడాలు తట్టుకోవడం నీ వల్ల కాదు. నీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? ఫ్యూచర్ ప్లాన్స్ అంటే? హలో హలో, మీ ఫ్యూచర్ ప్లాన్స్ అన్ని తర్వాత. ఇంతవరకు మీరిద్దరే గుసగుసగుసా అని మాట్లాడుకున్నారు కదా, ఇంకా చాలు. ఇంకా నేను మాట్లాడతాను, మీరు వినండి. వింటా? మీరు కాదు ఆయన. అభిషేక్, ఇన్ని సంవత్సరాలు ప్రతిరోజు మేము మీ గురించి ఎన్నో సార్లు మాట్లాడుకున్నాం, ఇంత కాలానికి మీరే వచ్చేశారు. అందువల్ల ఈ రోజు వెళ్తాను రేపు వెళ్తానంటే ఒప్పుకోం. మా ఇంట్లో మీరు ఒకరిగా కొన్నాళ్ళు ఇక్కడే ఉండాలి. ఇక్కడి నుంచి ఏ రోజు వెళ్ళాలి అని నిర్ణయించేది మేము. నేను ప్రామిస్. థ్యాంక్ యూ. చూసారా ఒప్పుకున్నారు. మీరు ఇల్లంతా చూసారుగా, ఏ రూమ్ మీకు బాగా నచ్చింది? మ్యాజిక్ గోడ ఉంది ఆ రూమ్. మ్యాజిక్ గోడ? అదే రూమ్? అదే మై రూమ్. మ్యాజిక్ గోడ, మ్యాజిక్ వాల్. వెరైటీగా ఉంది. రేపే బోర్డు మార్చేద్దామా? రేపటి దాకా ఎందుకు గురువు, ఇప్పుడే మార్చాలి. ఊరుకోండి, మీరు ఆ రూమ్ లోనే ఉండండి. అది మీ రూమ్ కదా? అవును. అయితే ఏంటి, అక్కడే ఉండండి సరేనా? అయితే ఓ పాట పాడండి. నువ్వు అపర ఎస్పీని మా ఆవిడ దగ్గర కోతలు కోసాను, నా మర్యాద కాపాడు. ఏ పాట? ఏదో ఒక పాట. నేను రాసిన పాటలన్నీ మీరు చదివారు కదా, అందులో అందులో మీకు బాగా ఇష్టమైన పాట ఏది? బాగా ఇష్టం ఏది 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 ఏది? ముద్దు ముద్దు రాగాల ముద్దు. ఆ పాట నాకు గుర్తులేదు. నో ప్రాబ్లం, నేను గుర్తు చేస్తాను. Thank you.
రాగల కాలన రాసిందు పూటరికు తోకుల కుట్టడి పువ్వును ముద్దు ముద్దు రాగల కాలన రాసిందు పూటరికు తోకుల కుట్టడి పువ్వును తొలి సంజె వెలుగులు మరుమంద తాములు అన్ని కళల లయలు లయల హొయలు కలవేసెను ఆహా కొలకడి గల్లుల వానల్లి హాయిగా ఉంటది నేను ముద్దు ముద్దు రాగా తాళాల రాసిను కూతరికి తోకుల కుట్టడి పువ్వును
love me, you love me. భాస్కర్ ఇది కొంచెం చూడు. గుడ్ మార్నింగ్ ఎవరిబడి. ఈయన అభిషేక్ భరద్వాజ్ అని, నా క్లోజ్ ఫ్రెండ్, మంచి కవి, గాయకుడు. హలో. వీళ్ళంతా మన స్టాఫ్. రైట్, ఇది గవర్నమెంట్ ఆఫీసులో కాదు, ఇక్కడ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, సూపర్వైజర్, క్లర్క్ అనే తేడా లేదు. ఇక్కడ అందరూ ఆడుతూ పాడుతూ హాయిగా సంతోషంగా ఒకే కుటుంబ సభ్యుల్లాగా పనిచేస్తారు. ఇక్కడ ఎవ్వరికి హోదా లేవు, ఒక్కడికి తప్ప. లేఅవుట్ ఇంజనీర్ అనే ఒడున్నాళ్ళే. సార్ వస్తున్నా సార్, కొత్త కెమెరాకు ఆర్డర్ ఇచ్చినాం కదా, వచ్చేసింది సార్. గుడ్, బ్యూటిఫుల్ పీస్. అవి ఈ కెమెరాలో ఒక్కసారి క్లిక్ గనక చేస్తే నీ కెమెరా కూడా నువ్వే చూసుకో, నా మైండ్ తినక. ఇది ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఓకే ఓకే. అయ్యో నన్ను వదిలేరా సారు. నాకు ఒక ఆశ ఉంది సార్. ఏంటి? నా స్కూటర్లా నేను డ్రైవింగ్ చేసినట్టు ఒక యాక్షన్ స్టిల్ కావాలి. నువ్వు? అవు సార్. నీ స్కూటర్ మీద? అవు సార్. యాక్షన్ స్టిల్? అవు సార్. నీది ఒక స్కూటరా? వెళ్ళు పని చూసుకో. అందరు నా స్కూటర్ మీద దిక్కుతున్నారు. నా స్కూటర్ కేం తక్కువైంది? నువ్వు చక్ర లేవా? ఇంజినా లేదా? నువ్వెంత పొడి చూస్తావు? వాడు చూడు, పెయింటింగ్ అయితే లేదు, ఒప్పుకుంటా. హెడ్ లైట్స్ చూస్తా లేవు. అయితే నేను రాత్రిపూట స్కూటర్ వస్తా డ్రైవింగ్ చేయ కదా. హాయ్ పూరి, ఆరన్ బిల్ లేకపోవచ్చు, ఆరన్ ఎందుకు? నా స్కూటర్ గడగడ నవాజ్ చేస్తుంది కదా. బట్ నా సర్వీస్ లో ఒక్కడంటే ఒక యాక్సిడెంట్ కూడా నేను చేయలేదు ఎరికేనా సార్. ఇది మామూలు కెమెరా కాదు, మోటరైజ్డ్ కెమెరా. మోటరైజ్డ్ అంటే తెలుసా? నాకు తెలిసింది ఒకే ఒక మోటార్, బావిలో నీళ్లు తోడే పంపు సెట్ మోటార్. రే రోళ్ళు రోకళ్ళ శిల్పి మోటరైజ్డ్ అంటే. రంగన కార్యక్రమం ఇక్కడ ఆపడం ఎందుకురా? షట్ అప్, ఫాలో మీ. కొత్తగా మోటరైజర్ కెమెరా కొన్నాను, నువ్వు ఇలా పైనుంచి కింద పడిపోవడం ఫోటో తీస్తే సూపర్ గా ఉంటుందని ఐడియా చూడు. వాడి చేతిలో కెమెరా ఉంది. నేనా? కాదు, అది నాకు దీని గురించి అసలు ఏం తెలీదు. వాడే దీనిచ్చి ఇలా పట్టుకోమని చెప్పి ఈ బటన్ నొక్కమని చెప్పాడు. నాకు తెలుసు ఈ ఐడియాలన్నీ అయ్యగారివే, అయినా మీరు చేసి బాగలేదు. నాకు ఏదైనా జరిగి ఉంటే. డోంట్ వరీ గురు, నీకేం కాదు, నువ్వు నా ఫేవరెట్ బరువు కదా. రావేనా డాక్టరా, మంచి సమయానికి వచ్చా. కాస్త లేట్ అయి ఉంటే వీళ్ళిద్దరూ నా డెడ్ బాడీని తీసుకొచ్చి నీ పోస్ట్ మార్టం టేబుల్ మీద పడేసి ఉండేవాళ్ళు. ఎందుకు? ఏమైంది? ఏం లేదు, ఇది ఒక కొత్త కెమెరా, దీన్ని ఇలా ఆన్ చేసి వదిలేస్తే స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఫోటోలు వస్తూనే ఉంటాయి. అంటే ఫోటోగ్రాఫర్. ఇదిగో చూడు, వీరు అభిషేక్, కవి, గాయకుడు, మా ఫ్రెండ్. ఇవిడ డాక్టర్ విమల. హలో. నేను ఆఫీస్ లో పరిచయం చేసిన గుర్తుందా? లేఅవుట్ ఇంజనీర్, ఆయన భార్య. ఏంటి డిన్నర్ టైంలో? ఏమనిపిస్తుంది నా ఫ్రెండ్ని చూస్తుంటే? ఫస్ట్ క్లాస్ ఫోటోగ్రాఫ్. నేను అడిగింది ఏంటి, నువ్వు చెప్పింది ఏంటి? ఏమడిగారు? అభి గురించి నువ్వేమనుకుంటున్నావు? ఆయన గురించి అనుకోవడానికి ఏముంది, టోటల్ గా అర్థం చేసుకున్నాను. అభి, అభిషేక్, అభిషేక్ భరద్వాజ్, పెద్ద కవి, గ్రేట్ పోయెట్, ఇన్సిపిడ్ విత్ లిస్ 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 మోరానిక్ ఇంపర్వియస్ స్కిన్ అనే మెడ్ ఆఫ్ స్కిన్ ఇన్ బోన్స్. అర్థం కాలేదా? కాస్త మెంటల్ కేసు అన్నాను. కాదు, నేను గంటల కొద్ది మాట్లాడినా ఆయన నుంచి ఏ రియాక్షన్ లేదు. ఆయన నోట్లోంచి ఒక్క మాట కూడా పూర్తిగా రాలేదు. ఉత్త సౌండ్సే. ఒకసారి అది లేదు, అంతే. ఈ పాటలు రాసే మూడేశ్వర రావులంతా ఇంతే. కవి అట కవి, సరైన దూడు బసవన్న. మీ ఫ్రెండ్ని మీరే పొగడుకోవాలి అంతే. నువ్వు తప్పుగా అంచనా వేస్తున్నావు. 24 గంటలు అందరూ నీలాగే లొడలాడా మాట్లాడతారనుకుంటున్నావా? ఆహా, చాలా కష్టం. మొదట్లో వాడు ఇలా ఉండేవాడు కాదు. ఒక అమ్మాయితో చాలా సన్నిహితంగా ఉండేవాడు, ఆమె లోకం అనుకునేవాడు.
ఆ అమ్మాయి కూడా వీడే లోకం అనుకున్నది. ఆ తర్వాత ఏం జరిగిందో కొన్నాళ్ళ తర్వాత ఇలా ముభావంగా అయిపోయాడు. వీడు బాధ పంచుకోవడానికి వీడికి స్నేహితులు కూడా ఎక్కువగా లేరు. కానీ అభి చాలా మంచివాడు. పోను పోను నువ్వేస్ట్ పడతావు. కానీ ఆయన సరిగ్గా మాట్లాడితే కదా. నీ సహవాసం చేస్తున్నాడుగా, ఆరు నెలల్లో వారు వీరవుతారు చూడు. అచ్చరే, ఆయన ప్రేమించిన అమ్మాయి ఎవరు? ఇప్పుడు ఎక్కడుంది? తెలీదు. ఆ విషయం గుర్తు చేసుకోవడానికి కూడా వాడికి ఇష్టం లేదు. ఈ బుద్ధి తలలో ఏ ఆలోచనలు పరిగెడుతున్నాయో నాకు బాగా తెలుసు. ఇప్పుడే వెళ్ళి ఆ అమ్మాయి గురించి తెలుసుకుందామనే కదా. అలా నువ్వేవైనా అడిగావో చూడు. అలా నేనెందుకు అడుగుతాను? నాకెందుకు? కానీ ఆ అమ్మ ఈ కానీ గిని కహాని రద్దు. అవును, అతనేంటి ఎప్పుడు స్వెటర్ వేసుకునే తిరుగుతుంటాడు? ఎందుకు? నాకేం తెలుసు, వెచ్చగా ఉండాలని వేసుకుంటున్నాడేమో. ఓ, వెచ్చగా ఉండాలనా? అంటే కదా. ఇంకా పేపర్ చదువుతూ కూర్చున్నావా? టైం అవుతుంది కదా. ఎక్కడికి? ఆఫీస్ కా. ఆయన అక్కడికి వచ్చి ఏం చేస్తారండి? చాలా రోజుల తర్వాత మాట్లాడటానికి ఒక దొరికారు ఆఫీస్ కట్ట. నీకు తలరాత వెళ్ళక తప్పదు. అది బోర్ వెళ్ళకండి. నీకు బోర్ కొడుతుందని వాడి తలెందుకు తినేస్తావు? నువ్వు రావట్లేదా? నీ కర్మ దొరికిపోయావు, అనుభవించు. ఆల్ ద బెస్ట్. హేమంత్, ఒక్క నిమిషం దారిలో దీన్ని పోస్ట్ చేయి అమ్మగారికా. ఇవ్వు. బై పోస్ట్ మ్యాన్. సీ యూ. ఓయ్, అంతేనా? సీ యూ. బాయ్. తీసుకోండి చాకు, పీటా, క్యారెట్ కట్ చేయండి. ఇంకా రాదా? రాదు. నేర్చుకోండి. సరే సరేనా. మీ అమ్మకు రోజు లెటర్ రాస్తారా? రోజు అని కాదు, వారానికి ఒకటి, లేదంటే అమ్మ కంగారు పడుతుంది. లెటర్లో ఏమని రాస్తారు? బ్యూటిఫుల్ శిల్పి. ఈ విధముగా కట్ చేసిన చో నేను వంట చేయుటకు, మీరు బోన్ చేయుటకు ఒక వారం పట్టును. ఇవ్వండి. అయ్యా, లెటర్లో ఏం రాస్తారు అని అడిగాను. లెటర్లో అన్ని విషయాలు రాశాను. నా గురించి కూడా రాశారా? ఏమని? ఒకే ఒక మాట రాశాను, వీణా అని. నా పేరు అందులో ఏముంది? వీణ అనే ఒక్క మాటలో అన్ని అర్థాలు ఉన్నాయి. వీణ అంటే సరస్వతి, వీణ అంటే సంగీతం, వీణ అంటే సాహిత్యం, వీణ అంటే సర్వస్వం. ఫ్యాంటాస్టిక్! నా పేరులో ఇన్ని అర్థాలు ఉన్నాయని నాకే తెలియదు. గ్రేట్! అవును, ఆ అమ్మాయి పేరేంటి? ఎవరు ఆ అమ్మాయి? శృతి. శృతి ఎలా ఉంటుంది? నీలాగే. ఇలాగే ఇలాగే మాట్లాడేది. అవును. రండి 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 రండి. శృతి, అమ్మాయి గురించి చెప్పండి. తనదొక చిత్రం, మనస్తత్వం. ముద్దు పెట్టు, ముద్దు పెట్టు. అక్కడేం చూస్తున్నావు? ఇక్కడ. అబ్బా, ఇప్పుడు నువ్వు లవ్ చేస్తున్నట్టుగా ఉంది. కాదు, దీన్ని ఇన్నాళ్ళు ఎందుకు ఇవ్వలేదు అని.
అది నేను ఇన్నాళ్ళు మరి చెట్టండి అయినా నీకు ముద్దు పెట్టడమే తెలీదు. అంటే ముద్ద పోను పోను నేర్చుకుంటావులే. పోను 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 పోనా? ఏ ఎలరే, సడన్ గా ముద్దు పెట్టమంటే? నేను మర్యాదస్తుల కుటుంబంలో పుట్టాను తెలుసా, తెలీదా? మరి నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా వస్తే నేను నీకు ముద్దు పెడుతూ ఉంటే ఏంటి? మరేను, నేనే సిగ్గుపడిపోయేలా చేస్తున్నా. ఇప్పుడు సిగ్గుపోయిందా? యు ఆర్ సచ్ ఎ స్వీట్ గై. నువ్వు లేకుండా నేను ఎలా ఉంటాననేది నాకు తెలియడం లేదు, నీకు అలాగే అనిపిస్తుంది కదా? లేదు, నాకు అలా అనిపించలేదు. అంతకంటే ఎక్కువ అనిపిస్తుంది. ఎంత ఎక్కువ అంటే నువ్వు లేకుండా నేను ఉంటానని అనిపించలేదు. నువ్వు శాశ్వతంగా నాతోనే ఉంటావు. ఒకవేళ చనిపోతే? ఏ పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో, ఊరికే మాట వరుస కనుకో. సడన్ గా నేను చనిపోతే ఇలా ఏం చేస్తా? నేను జీవించి ఉండడం కల్లా. గ్రేట్. నువ్వు ముందు చనిపోతే నేనేం చేస్తానో తెలుసా? 5 నిమిషాలు కాదు కాదు, 10 నిమిషాలు ఏడుస్తాను. ఆ తర్వాత జాలీగా వెళ్ళి నీలాంటి మరో కురాన్ని పట్టుకుంటాను. అతన్ని ఎలాగోలా పట్టుకుంటాను. అతను దొరికిన వెంటనే అతన్ని లవ్ చేసి నీలా గొప్ప కవిగా మార్చేస్తాను. ఎలా ఉంది ఐడియా? అద్భుతం. ఏం బుర్రమనేది? అయితే ప్రామిస్. ఏమని? మొదట నేను చనిపోతే నువ్వు నాలాగే ఉన్న పిల్లని వెతికి చేసుకుంటాను అని. ఏదైనా మంచి విషయం మాట్లాడచ్చుగా. నువ్వు ముందు ప్రామిస్ చేయి. చెయ్యి. ప్రామిస్. రాక్షసి అనుకుని సాధించుకున్నావు. అదే ఈ శృతి స్పెషాలిటీ. నేనేం కోరుకుంటానో అది నా చేతికి అందుతుంది. ఇప్పుడు చిక్కావుగా. అలాగే చావు గురించి తను చెప్పిందంతా తమాషా అనుకున్నాను, కానీ కానీ ఆమెకు బ్లడ్ క్యాన్సర్ ఉండేదట. ఇప్పుడు నాకు శృతి కేవలం ఊహ మాత్రమే. శృతి గురించి తెలుసుకోవాలని ఆశపడి నీ మనసు నొప్పించాను, సారీ. అయిందేదో అయింది, మీరు బాధపడకండి. మా ఇల్లు మిమ్మల్ని కొత్త మనిషిగా మార్చేస్తుంది, మీకు కొత్త జీవితాన్ని ఇస్తుంది. ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది. ఏందా పట్టుడు, సాకిరేవులా పట్టుకున్నాడు? పట్టుకున్నావు బ్యానర్? అది ఎరకై తగలేదా? తీసుకో తీసుకో తీసుకో, ఆడ పట్టుకో. అరే నువ్వెవరో మధ్యలో వెళ్ళిపోతున్నావు. ఏం పోరి, నువ్వు అసిస్టెంట్ డైరెక్టరే కదా, ప్యాడు పెన్ను పెన్సిల్ రూమ్లోకి వెళ్ళి తీసుకొస్తావు, తల మాత్రం ఆడే నేర్చేస్తావులే. ఏందట్లా ముఖంలో చూస్తావు? నేను ఎవరు ఎరకలేదా? లే అవుట్ ఇంజనీర్ ఎరకైనా? ఇప్పుడు ఏమైందంటారు? వాళ్ళందరు నెత్తి మీద టోపీ పెట్టుకున్నారు, నువ్వు మాత్రం పెట్టుకోలేదు. ఏంటంటే అయ్యో మిమ్మల్ని బాస్ పిలుస్తున్నారు, వెళ్ళండి. ముందే చెప్పకపోతే పూరి చాలా కరెక్ట్ ఏమైంది సార్? పిలిచిందా? కరెక్ట్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. నువ్వు కన్ఫ్యూజ్ చేయడం వల్ల 4 హెడ్ లైట్లు పోయాయి, 2 కాళ్ళు విరిగాయి. 1 2 3 4 5 సార్ నేను అన్ని సరిగ్గానే చెప్పినా సార్. లెఫ్ట్ రైట్ రైట్ లెఫ్ట్ అని వెళ్ళడంతో కన్ఫ్యూజ్ అయిపోయి దూరం దబదబా అని డాష్. షో నో నో, ఇవాళ తారీఖు 29, ఈ నెలలో 20 లైట్లు, 30 మిర్రర్లు, 60 ప్లేట్లు, కప్పు శాతం లెక్కనే లేదు, అన్ని నాశనం చేసావు. మన బడ్జెట్ లో 20% నీ డ్యామేజ్ కవర్ చేయడానికి సరిపోతుంది, కొంచెం జాగ్రత్తగా ఉండు. అట్లనే సార్. సారు ఒక విషయం తెలుసా? నీ ఏమైనా చెప్పండి, ఈ రోజు దాకా నాకు ఒక్క గాయం కూడా కాలేదు సార్. నీకు కాదు, ఇతరులకి. ఇతరులు ఎవరు? వెళ్ళి నెక్స్ట్ షాట్ రెడీ చేయి. అట్లనే సార్, వేరే ఎవరై ఉండొచ్చు.
వీడు మాత్రం గానే గాడు, నాకు తెలియనోడే వేరే వాళ్ళు. పట్టుకోండి. చూసారా, ఆ రోజు కొత్త కెమెరాతో తీసిన ఫోటోలు, మోటరైస్ అని డోల్ కొట్టారు కదా చూడండి, దెయ్యంలా కనిపిస్తున్నాను, అన్ని అవుట్ ఆఫ్ ఫోకస్, మీరు తీసినవే. హలో, ఎక్కడున్నారు? మళ్ళీ శృతి జ్ఞాపకాలా? జరిగిందంతా మర్చిపోయి సంతోషంగా ఉండండి. మీ శృతి చెప్పింది కరెక్టే, ఆవిడలాంటి ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోండి. మీరు కళాకారులు కదా, తోడు తప్పక ఉండాలి ఒక స్పందన కోసం. మీలాగే ప్రతిభ ఉన్న ఆవిడ, మీ కళను గౌరవించే ఆవిడ దొరికి తీరుతుంది. కానీ ఈ విధంగా ఉమ్మని కూర్చుంటే కష్టం, మారి తీరాలి, నవ్వుతూ ఉండాలి. ఓకే, అయితే నవ్వండి. నవ్వండి. హే మాన్, మై గుడ్నెస్, మీ ఫ్రెండ్ కి 32 పళ్ళున్నాయి, మీకంటే 2 ఎక్కువే. సుమా
కథలను మరచి మనసు నరలు నడిచి సుందర బృందావన కలిపతి ఆలాపలిచి ఇంకాయం సంజావని దీహ పులాలన ఒడి గాయాలని మానాలని మురిసే పాటకి ఎదలో బ్యూటిఫుల్ అద్భుతంగా పడారు. మీలో ఎంత ప్రతిబంధం నాకు తెలియలేదు. ఐస్ ఐస్ కోయకండి సార్, ఉమాదిరి వినబుల్ గా ఉందా? నిజంగా చెప్తున్నాను, మీరు పాడింది నా చెవులతో వినలేదు, హృదయంతో విన్నాను. మీ పాటలో ఆ సొంపు కవి మొదలు పెట్టేశారు, నన్ను వదిలేండి బాబు. కొడైకెనాల్ వెదర్ గురించి ఏం రాశారు? కొడైకెనాల్ కండిషన్ ఓకే, కానీ మనవాడి కండిషన్ ఏ బాగోలేదు. ఏంటి ఏమైంది? వారి వాళ్ళ ఊరికి వెళ్తారంట. అలాగా? అది అది అమ్మ ఒంటరిగా ఉంది అందుకే. చూడండి, మీరు మాట్లాడేది ఏమాత్రం ఇది కాదు అది. ఈ ఇంట్లో నుంచి ఏ రోజు మీరు వెళ్లాలో నిర్ణయించేది నేనేనని మీరే ప్రామిస్ చేశారు. క్షమించండి, నేను వెళ్ళక తప్పదు. నేను ఎంత ప్లాన్ చేసుకున్నాను, ఆఫీస్ స్టాఫ్తో కలిసి కొడైకెనాల్కి వెళ్ళాలి, సరదాగా 4-5 రోజులు. దీన్ని ఒప్పించడానికి ఈమెతో ఎంత పోట్లాడాను తెలుసా? ఇప్పుడే ఈయన సరే అన్నారు, ఈ సమయంలో మీరు వెళ్తానంటున్నారే. ఏమండి, మీరైనా ఒక మాట చెప్పొచ్చుగా? నీ ఇష్టం వారిష్టం, ఏదో డిసైడ్ చేసుకోండి, నన్ను వదిలేసేయండి బాబు. ఏంటి మీరు మరీ బాధ్యత? ప్లీజ్ నా మాట వినండి, నెక్స్ట్ మంత్ నేను మళ్ళీ వస్తాను, అప్పుడు కావాలంటే ఈ టూర్ ప్రోగ్రామ్ పెట్టుకుందాం. ఏదో ముఖ్యమైన పని ఉందంటున్నాడుగా, వదిలేసే గురు. ఓకే. ఏంటి ఓకే? ఎందుకు ఓకే? ఆయన ఊరికి వెళ్లరు, మనతోనే వస్తారు. చూడండి అబ్బి, మా ఇద్దరిలో నీకెవరంటే బాగా ఇష్టం? నేనే కదూ, నాకు తెలుసు. అయితే మీరు నా మనసుని బాధ పెట్టచ్చా? నిజంగా మీరు రాకుంటే నాకు చాలా బాధగా ఉంటుంది. ప్లీజ్ వస్తానని ప్రామిస్ చేయండి. ప్రామిస్? అది ప్లీజ్ ప్లీజ్. గ్రేట్, కొడైకెనాల్లో బ్రహ్మాండం బద్దలు కొట్టాలి. హలో, మీ ఫ్రెండ్ ఎవరో కొడైకెనాల్లో ఉన్నారని చెప్పారు కదా, ఆయన ఫోన్ చేసి కాటేజ్ రెడీ చేయమని చెప్పండి, తేడాలు వస్తే తెలుసుగా. అభి,
మీరు వస్తానని ఒప్పుకున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. వీణ మనసు చాలా సున్నితమైంది. నువ్వంటే ఎంతో అభిమానం తనకి. అది మొహమాటపు అభిమానం కాదు. నిన్ను కొడైకనాలకి ఎందుకు రమ్మంటుందో తెలుసా? నువ్వు గతాన్ని మర్చిపోయేలా చేయడానికి. మేడం, నేను మీతో కలిసి కొడైకనాల్ రావడం కుదరదు. ఎందుకు? అది మా అమ్మాయి బొంబాయి నుంచి లెటర్ రాసింది. కాన్పుకి దగ్గర పడిందట. తల్లి లేని పిల్ల, నేనైనా తోడుగా ఉండాలని ఆశపడుతోంది. దయచేసి తప్పుగా అనుకోకమ్మా, నేను వెళ్ళక తప్పదు. తప్పకుండా వెళ్ళరండి, దీనికంటే మా టూర్ అంత ముఖ్యం కాదు. కానీ డ్రైవర్ దే ప్రాబ్లం. వేరే డ్రైవర్ని ఏర్పాటు చేయనా మేడం? వద్దు, నేను చూసుకుంటాను. ఎంత సరిగుంది అబ్బాయి, అందరూ దిగండి దిగండి, కొడైకనాల్ వచ్చేసింది. అరే ఎవడాడగా హోటల్ని గంతలోతున కట్టిండా, అసలు ఇంజనీరేనా అని. సార్, నేను అక్కడికి వెళ్ళి రూమ్ సర్వీస్ ఏర్పాటు చేసి వస్తా. అందరు తక్కడ కానీ మీ లగేజ్ దించుకోండి దించుకోండి రెడీ. నా ఫ్రెండ్ కాటేజ్ మేనేజర్ పంపిస్తా అన్నాడు, కనబడటం లేదే. మనం వచ్చేటప్పుడు కరెక్ట్గా తెలుసుగా. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ హేమంత్ అంటే ఎవరు? నేనే. మీరు వీణ? మిస్టర్ హేమంత్. మీరు అభిషేక్, ప్లేబ్యాక్ సింగర్? సాంగ్స్ బాగా సింగుతాడా? సాంగ్స్ బాగా సింగుతాడా? ఏమండి, మీ ఆవిడ ఏమన్నా చూడమనా? సింగుతాడు సింగుతాడు. నేను పీటర్, కాటేజ్ మేనేజర్. పదండి. అయ్యో ఏంటా వెరి చూపులు, రండి రండి. జల్ది జల్ది నడువురి నడువురి. ఓ పిల్ల పోరి, గా పూగులు అయితే వాళ్ళు ముట్టుకోవద్దు. అందులో పడేయండి. ఎందులో? చెవులు ఎలాగో అవుట్, తోడుగా కళ్ళు డౌటా. అదిగో అజీబులో పడేయండి. వీడండి బాబు. ఏంటి దీన్ని సూట్ కేసులు, అందరూ ఇక్కడే సెటిల్ అయిపోదాం వచ్చేసారా? ఏ మాగుడుకోండి వీడు. వయసుకి తగ్గట్టు మాట్లాడు. ఈ కాలంలో వయసుకు తగ్గట్లు కాదు, మనుషులు తగ్గట్టు మాట్లాడాలి, లేదంటే గుంటు కొరికిచ్చేస్తారు. కూర్చోండి. ఏయ్ డ్రైవర్ అక్కడ. ఏ నేను డ్రైవింగ్ చేస్తే జీప్ వెళ్ళనందా? లైసెన్స్ ఉందా? వస్తుంది. ఎప్పుడు వస్తుంది? నాకు మేసాలు వచ్చినప్పుడు. మాట్లాడుకుంటూ కూర్చుంటారా? చిట్టపిల్లలు కొడకనాలు తోడపోతే ఎవడాడుస్తాడు? నాలో నేను మాట్లాడుకునే సొత్తుతరు లేదా? తీసుకోండాయా, ఎవాళ్ళ కీస్ వాళ్ళు తీసుకోండి, ఎవాళ్ళ రూమ్ లోకి వాళ్ళు వెళ్ళిపోండి. ఆడవాళ్ళ రూమ్ లోకి మొగోళ్ళు పోవద్దు, మొగోళ్ళ రూమ్ లోకి ఆడవాళ్ళు పోవద్దు. సారు ఏ రూమ్ ఉంటే బాగా లేక్ కంట్ల పడుతుంది? ఇటు వైపు ఉన్న రూమ్ అన్నింటిలో లేక్ తెలుసు సార్. అట్లయితే కార్నర్లోనే ఒక రూమ్ ఇవ్వండి. ఒక్క నిమిషం సార్, చెక్ చేస్తాను. ఎందుకంటే ఈ కార్నర్ రూమ్ తీసుకుంటే లేక ముందు వెనక ఒకేసారి కంట పడతాయి. సారీ సార్, ఆ రూమ్ లో ఇచ్చేసాను, ఇప్పుడు ఏం చేయమంటారు? అరే సంపితివి పోరే యాద్గిరి. ఏమండి ఏ రూమ్ అయితే? ఏంటండి అట్లానా? అయితే పోని సార్, వేరే ఏ రూమ్ ఉంది? రూమ్ నెంబర్ 23 ఉంది సార్. 23? ఏ పోరి, నీ వయసే 23 సార్? 23 ఫస్ట్ ఫ్లోరా, సెకండ్ ఫ్లోరా, థర్డ్ ఫ్లోరా? అండర్ గ్రౌండ్ సార్. అండర్ గ్రౌండా? ఏం సారీ అన్న సార్, ఒక్క రూమే ఉంది సార్. అరే గట్లగా సార్, మేము కొడైకనాల్కి వచ్చింది కదా, లేక్ చూద్దామని కదా, లేకుండా మేము. ఈ సూట్ కేసు తీసుకోండి. అరే గట్లగాదే, నేను చెప్పేది ఏంటంటే నువ్వు నా మాట జరిగింది. ఇగో గట్లగాదే, లేకేమో పైన ఉంటుంది, కింది నుంచి లేకని మరి ఇట్లా పైకి చూస్తామా? నా మాట ఇవ్వు, నువ్వు కొడైకనాల్కి వచ్చింది ఎందుకో నీకో. అరే నేను పోయి నన్ను అడగని రాలేనండి. అరే నువ్వు నేను చెప్పే మాట ఏమో లైఫ్ లేనావా? ఈ చిలకలూరి పేట పోరిని అయితే ఎప్పటి చేసుకున్నాను, అప్పటికెళ్ళి నా బతుకు బదార్పాలు అయిపోయింది. అండర్ గ్రౌండ్కే పోతాం లేక నువ్వు చెప్పేది ఏందిగా?
కొడై కదా అందాలు కెమెరాలో బంధించి వస్తాను. ఈలోగా నువ్వు కాఫీ రెడీ చేయి. గెటప్ 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 లే. డోంట్ వరీ ముస్తఫా, కాలం నీ నేస్తం ముస్తఫా. డే బై డే, డే బై డే, లవ్వర్ ఒడిలో డే బై డే. ఎవరాది? ఓ సోడా బుడ్డ, ఇక్కడేం చేస్తున్నాడు? ఏం సార్, ఏం చేస్తున్నారు? హలో మిస్టర్ పీటర్, హౌ ఆర్ యూ? ఫైన్. ఏంటి అప్పుడే తెల్లరిందా నీకు? అందరూ బెడ్ పైన కాఫీ తాగాలనుకుంటే పాలు తెచ్చేదెవరు, అందుకే వెళ్తున్నాను. అవును, ఏం ఫోటోలు తీస్తున్నారు? ఈ చిగుళ్ళు, మంచు బిందువులు, పువ్వులు, ఎవ్రీథింగ్ ఇస్ బ్యూటిఫుల్ హియర్. ఓహో, అలాగైతే ఈ ముళ్ళు, ఈ చెత్త, ఈ చెదారం అన్ని తీసుకోండి. అవి కూడా బ్యూటిఫుల్ గా ఉంటాయి. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్. అన్నట్టు నీకు విషయం చెప్పడం మర్చిపోయాను. ఇక్కడికి దగ్గరలోనే ఒక లోయ ఉంది. ఇక్కడికి వచ్చిన టూరిస్టులు అందరూ అక్కడికి తప్పకుండా వెళ్తారు. ఒకవేళ మీరు వెళ్ళి చూసారనుకోండి, అద్దరిపోతారు. ఎందుకు? అంత సూపర్ గా ఉంటుంది సన్సెట్. సన్సెట్ అంటే తెలుసుగా. ముందు దాన్ని ఫోటో తీయండి. అది వదిలేసి ఈ ముళ్ళు, చెత్త, చెదారం ఏంటి చండాలంగా. నువ్వు చెప్పాగా వదిలే, అదర కొట్టేస్తా చూడు. అవును, ఇక్కడ నుంచి ఎంత దూరం ఉంటుంది? ఇక్కడే పక్కనే 12 కిలోమీటర్లు. గట్టి పిండాలి వేరా నువ్వు. అచ్చరే, ఏంటి ఇది కోటు మాత్రం కనబడుతుంది, పీటర్ కనబడడం లేదు. అయ్యో, మీరొకరు ఓసిగా ఇచ్చే వాళ్ళతో ఓవర్ సైజ్ అంటే పొర పుస్కి అంటారు. నేను అలా అనలే. ఈ డబ్బుతో కరెక్ట్ సైజ్ స్వెటర్, సూపర్ స్వెటర్ కొనుక్కొని వేసుకో. సినిమా హీరోలా ఉంటావు. ఓకే, ఇది స్వెటర్, ఇది సూపర్ స్వెటర్. ఫోటోగ్రాఫర్, ఏదైనా దొరికిందా? అభి ఎక్కడ పడుకున్నారు? చెప్పండి. చెప్పండా, ఏంటి? మీ మనసులో ఏదో ఆందోళన? ఏ ఆందోళన లేదు, బయట తట్టుకోలేని చలి. చలి అయితే ఒళ్ళే కదా వణకాలి, మనసు ఎందుకు కొనుక్కుతుంది? మరి పొద్దుటే నువ్వు ఊహల్లోకి వెళ్ళిపోయినట్టున్నావు. నా బుజ్జు కదా, తొందరగా రెడీ, స్టాఫ్ వెయిట్ చేస్తున్నారు. మన పెళ్లి జరిగి ఎన్ని సంవత్సరాలు అయిందంటారు?
సంవత్సరాలు కరెక్ట్ 7 ఏళ్ళు అంటే ఎన్ని సెకండ్స్ అవుతాయి ఇలాంటి లెక్కలన్నింటికి నువ్వే కరెక్ట్ అంటారు కదూ నేనే చెప్తాను 22,07,52,000 సెకండ్లు ఈ సెకండ్లన్నీ నేను మీతో జీవితం గడిపాను నీకు నా హృదయంలోని ప్రతిస్పందన తెలుస్తుందిగా అలాగే ఒక్క క్షణం మీరు నాతో లేకపోయినా నాకు తెలుస్తుంది వంటగదిలో కాసేపటికి ముందు 2-3 క్షణాలు మీరు నాతో లేరు మీ మనసు ఎక్కడికి వెళ్ళింది నా మనసు ఎక్కడికి వెళ్ళలేదు మనం తల్లు బద్దలు కొట్టుకునేంతగా ఏది జరగలేదు అనవసరమైన లెక్కలన్నీ వేసి ఈ కంప్యూటర్ తల్లిని కన్ఫ్యూజ్ చేసుకోగురు అప్పుడప్పుడు నేను రొమాంటిక్ గా మాట్లాడితే నీకు విచిత్రంగా ఉంటుంది ఈ గుండె చెప్పుడు మరీ ఫాస్ట్ గా ఉంది ఏమిటి నాకు అనిపిస్తుంది అది నాతో ఏదో చెప్పాలని తటపటాయిస్తుంది ఏం చెప్పాలని నోరు మూసుకో అయ్యో ఏంటి ఏంట భయది ఓయ్ నోరు మూసుకొని వంటగదిలోకి వంట రెడీ చేయి వెళ్ళవు అని అంటుంది అది ఇంకో విషయం కూడా చెప్తుంది ఏంటట అది నన్ను ఎంతో 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 ప్రేమిస్తుందంట పడితే ఏమవుతుంది నీకు పోస్ట్ మార్టం చేసి ఇంకొక డెడ్ బాడీ దొరుకుతుంది గంతే ఏంటి జానకరామ సార్ మా పోరేదు అంటే ఒక జోక్ కొట్టే గంతే ఎవడో చేసేది చేయడం ప్రాణానికి ప్రమాణం నీకెందుకు అంత కంగారు అంత సులభంగా నా భార్యను నేను పోగొట్టుకుంటాననుకున్నావా ఓ ప్లేబ్యాక్ సింగర్ ఎక్కడ వెతికేది మమ్మల్ని ఎందుకు ఎందుకా కొంచెం చెయ్యమండి అబ్బా అది సర్లే కానీ నువ్వు ఎప్పుడైనా ఎవరినైనా ప్రేమించావా ఏంటా షాక్ లుక్ మర్డర్ చేసావని అడిగాను నేను ప్రేమించావా అని అడిగాను అంతే నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానులే ఆ పిల్ల నన్ను ఈరోజు సాయంత్రం ఎలాగైనా కలుసుకోమంది బట్ వన్ ప్రాబ్లం ఏంటి అదే మీ ఫ్రెండ్ ఉన్నాడు సోడబుడ్డి ఆయన ఇవాళ సన్సెట్ ఫోటో తీయాలన్నాడు ఆయన నేనే తీసుకెళ్తానని ఒప్పుకున్నాను కానీ నాకు వెళ్ళడానికి కుదరదు తెలుసుగా లవర్స్ ప్రాబ్లం ప్లీజ్ ప్లీజ్ నాకు హెల్ప్ చేయవా నువ్వే ఆయన తీసుకొని వెళ్ళాలి ఇవిగో కీస్ ఓకే థ్యాంక్ యూ వీలైనంత త్వరలో నువ్వు ఒక అమ్మాయిని చూసి లైన్ వేసేయి అలాగే thank you.
బిడ్డలా పడుకున్నావు, పెదవి ఉంచిన చిరునవ్వు కల చెదరగొట్టలే. ఏ ఈరోజు నువ్వు మరీ అందంగా కనిపిస్తున్నావు. ఈ అందం సడన్ గా ఎక్కడి నుంచి వచ్చిందబ్బా? నేను సన్సెట్ ఫోటో దిగడానికి వెళ్తున్నాను. నేను తిరిగి వచ్చేంత వరకు నిన్ను లేపనులే. ప్రశాంతంగా నిద్రపోగురు. ఈ లొకేషన్ అద్భుతంగా ఉంది, నాకు బాగా నచ్చింది. ఎందుకు అది ఎలా ఉన్నావు? నువ్వు ఊరికి ఏ రోజు బయలుదేరుతున్నావు? నా ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. నేను ఆ రోజునే వెళ్తానన్నాను. మీరే బలవంతం చేసి ఉంచేశారు. ఇప్పుడు వెళ్ళు అంటున్నావా? నాకేం అర్థం కావట్లేదు. మహాభారతంలో సన్నివేశం ఉంది, అది అందరికీ తెలిసిందే. దుర్యోధను భార్య భానుమతి, స్నేహితుడు కర్ణుడు కలిసి కూర్చుని పాచికలాటాడుతున్నారు. తానెక్కడ ఓడిపోతానో అనే భయంతో భానుమతి సగం ఆటలోనే లేవడానికి ప్రయత్నిస్తుంది. కర్ణుడు ఆమె కొంగు పట్టుకుని ఆడి తీరాల్సిందేనని బలవంతం చేస్తాడు. అలా లాగటంతో ఆమె కటిభాగాన కట్టిన ముత్యాలహారం తెగి ముత్యాలన్నీ చెల్లా చెదిరైపోయాయి. అదే సమయంలో అనుకోకుండా దుర్యోధను ఎక్కడికి వస్తాడు. భర్త అపార్థం చేసుకుంటాడని భానుమతికి భయం లేదు, స్నేహితుడు అపార్థం చేసుకుంటాడని కర్ణుడికి భయం లేదు. అలాగే దుర్యోధను కూడా ఏమాత్రం అపార్థం చేసుకోకుండా నవ్వుతూ, ఈ ముత్యాలన్నీ నేనే ఏర్పెడతాను, మీరు కూర్చొని ఆడుకోండి అన్నాడట. ఆ స్థాయికి భార్య మీద స్నేహితుడి మీద నమ్మకం ఉంది దుర్యోధనుడికి. నా భార్య వీణ భానుమతే, నేను దుర్యోధను లాంటి వాణ్ణి, నువ్వు కర్ణుడివి కాగలవా? కాలేవని నాకు తెలుసు. నీ కల్పనే అర్థం చేసుకున్న నేను నిజాన్ని అర్థం చేసుకోలేని అనుకున్నావా? ఆ రోజు ఊరికి బయలుదేరతానని చెప్పావు, కానీ వెళ్ళలేదు. అందుకారణం నీలో కొత్తగా చెలరేగిన చెడ్డ ఆశ. నాకు తెలిసిన అభిషేక్, నువ్వు కాదు. ఆ రోజు నువ్వు పాడిన పాటకు అర్థం ఈరోజు నాకు తెలిసింది. ఆ పాటలో ఉన్నది నా వీణే, దీన్ని నువ్వు కాదనగలవా? కాటేజ్ వరండాలో నువ్వు వీణ మీద చెయ్యి వేయాలని ఆశపట్టం, జారిపడ్డ గ్లౌస్ నువ్వు సవరదీయటం, లోయలో నేను వీణని తోసిపడేస్తానని అనుకుని నువ్వు నువ్వును అరవటం, ఇదంతా నేను గమనిస్తూనే ఉన్నాను. నాకు నీ మీద కోపం కలగటం లేదు, అసహ్యం వేస్తుంది. చాలు, దీన్ని ఇక్కడితో ఆపేద్దాం. అభి నువ్వు వెళ్ళిపో. అవును, మా నుంచి దూరంగా వెళ్ళిపో. నిన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోమని నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా? నాలోని ఒక్కొక్క కదలికను వీణ బాగా అర్థం చేసుకుంది. నిన్న నా మొహం చూడగానే తను కరెక్ట్గా అడిగింది ఏం జరిగిందని. తనతో నిజం ఎలా చెప్పను? ఏదో చెప్పి దాటేశాను. నా స్నేహితుడి మనసు ఇలాంటి నీచమైన కోరిక దాగుందని ఎలా చెప్పగలను? ఇంకోసారి ఏం జరిగిందని అడిగితే నేను అబద్ధం చెప్పలేను, నిజం చెప్పేస్తాను. వేణికి నిజం తెలిస్తే ఏ మొహం పెట్టుకుని నువ్వు ఆమెను చూడగలుగుతావు? నువ్వు వెళ్ళటానికి అన్ని ఏర్పాట్లు చేస్తాను.
దేవుడు నా మీద కరుణ చూపించాడు. అవును హేమంత్, మన ఇంటికి బుజ్జి వస్తున్నాడు. నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా? రండి, నా దగ్గరికి రండి, నన్ను గట్టిగా హత్తుకోండి. నేను మీ కళ్ళల్లో కళ్ళుంచి చూడాలి, అందులో మన బుజ్జి కనిపిస్తాడు. రండి, త్వరగా రండి. అది జీప్ యాక్సిడెంట్ అయింది. కరెక్ట్ సైజ్ స్వెటర్, సూపర్ స్వెటర్ కొనుక్కొని వేసుకో. సినిమా హీరోలా ఉంటా. ఓకే, ఫోటో తీయడం కోసం కొండపైకి వెళ్ళాం. కొండ అంచు నిలబడి హేమంత్ ఫోటో తీయాలన్నాడు. జాగ్రత్త, అపాయం చెప్తూనే ఉన్నాను.
అతను వినకుండా జీప్ డ్రైవ్ చేసుకుంటూ చాలా పైకి వెళ్ళి ఒక లోయ దగ్గర ఆపబోయాడు. ఏం జరిగిందో తెలియలేదు, జీప్ ఆగలేదు, నేను దూకేశాను. చూస్తుండగానే హేమంత్తో పాటు జీప్ లోయలో పడిపోయింది. హేమంత్ను రక్షించలేక భయంతో అక్కడి నుంచి పరిగెత్తుకొచ్చాను. పోలీస్ స్టేషన్కు వచ్చి విషయం చెప్పాను. ఇది జరిగింది. ఇప్పుడు మేడం కిట్లున్నది డాక్టర్, త్వరలో కోలుకుంటారు. తట్టుకోలేని షాక్ తగ్గడం వల్ల తను కోలుకోవడానికి ఇంకో 2-3 నెలలు పట్టచ్చు. బిడ్డను మాత్రం కాపాడలేకపోయాను. అవును, పాపం కింద పడ్డప్పుడు ఆమె కడుపుకు దెబ్బ తగిలింది. ఆమెను జాగ్రత్తగా చూసుకోండి, ఒంటరిగా ఉండనివ్వకండి. కొన్నాళ్ళు ఎవరైనా మీరు తోడుగా ఉంటే మంచిది. మిగతా విషయాలన్నీ డాక్టర్ విమల్తో చెప్పాను. వస్తానండి, వస్తాను, పంపించొస్తానా? రండి. అభిషేక్ సార్, మేడంకి తోడుగా ఇక్కడ ఎవ్వరు. ముందుగాల భర్త, ఇప్పుడు బిడ్డ, పాపం చాలా దెబ్బతిన్నారు.
ఆమె జర కోలుకునేదాకా మీరు ఇడనే ఉంటే మంచిది ప్లీజ్. అవును, మీరు ఆమెకు తోడుగా ఉంటే ఆమెకు సహాయంగా ఉంటుంది. ఆమెను అర్థం చేసుకున్నవాడు పక్కన ఉండడం మంచిది. రోజుకోసారి నేను వచ్చి చూసెళ్తాను. అవు, ఆఫీస్ విషయం నాకు వదిలిపెట్టుండి, నేను చూసుకుంటా. ఒప్పుకోండి సార్ ప్లీజ్. అలాగే. నేనే వచ్చావానికి మెట్లు అవి దిక్కండి, ఆయాసం వస్తుంది. ఏమైనా కావాలా? నాకు భయం వేస్తుంది. ఎందుకు భయపడడానికి? ఏముంది, నా బిడ్డకి ఏదో జరిగిందని నాకు అనుమానంగా ఉంది. అంతా ఎంతో నిశ్శబ్దంగా ఉంది. చూడండి, మీరు అలా అనుకోకండి. నా బిడ్డ నన్ను అమ్మ అని పిలవడం, నేను వెనుకలను లేదు అని నాకు తిక్కులుగా ఉంది. అవి నా కడుపులో ఉన్న బిడ్డ క్షేమంగా ఉన్నాడు కదా? అది నేను
నేను మందులు తేవడానికి వెళ్ళాలి డాక్టర్ మీకు మందులు తేవాలని చెప్పారు నేను వెళ్ళలేదంటే తర్వాత కొట్లని మూసేస్తారు నేను వెళ్ళాలి మీరు వెళ్ళండి వెళ్ళి రెస్ట్ తీసుకోండి మీరు ఊరికి అటు ఇటు తిరగండి మీకు ఇంకా ఆరోగ్యం నేను మీరు నా ఆరోగ్యం గురించి మాత్రం మాట్లాడుతున్నారు నా కడుపులో ఉన్న బిడ్డ గురించి ఏం చెప్పడం లేదే అది నా బిడ్డకు ఏమైనా మీ చేతులు వణుకుతున్నాయి ఏదో చెప్పడానికి జంకుతున్నారు అవును మీ కళ్ళు చూస్తుంటే నాకు స్పష్టంగా అర్థమవుతుంది నా బిడ్డ నా కడుపులో లేడు అంతేకాదు వీణా మేడం ని కలిసినవా ఎట్లున్నదంటావు పర్వాలేదు పాపం ఇంకా ఎంతకాలమని గీ ఒంటరి జిందగి అది సార్ ఊరికి వెళ్ళిపోతే అవుగాని ఆయన ఏమైనా ఊరికి వెళ్తానన్నాడా ఇంతవరకు చెప్పలేదు ఇక మీదట కూడా చెప్పేట్టు కనిపించడం లేదు అట్లంటే కొన్నాళ్ల నుండి నేను గమనిస్తూనే ఉన్నాను వీణతో అతను ప్రవర్తించే తీరు ఎంత విచిత్రంగా ఉంది అది ఒట్టి స్నేహమేనా నాకెందుకో అనుమానంగా ఉంది నువ్వెందుకు అట్లా అనుకుంటున్నావు వీణతో అతను ప్రవర్తించే రీతి నడుచుకునే విధానం చూసే తీరు మరీ విచిత్రంగా ఉన్నాయి అర్థమే కాడం లేదు నాకు నీకెందుకు అర్థమవుతుంది నువ్వెప్పుడు డెడ్ బాడీలా కాడు ఉంటావు కదా నేను చెప్తీను అభిసారు మేడంను లవ్ చేస్తున్నాడు ఏమన్నారు గదే చూడుపోరి నా ఉద్యోగం ఏంది ఇక్కడున్న వస్తువులన్నింటినీ చేర్చి వాటికి రూపం ఇయ్యటం అప్పుడు దానికి ఒక అర్థం వస్తుంది గట్లనే నువ్వు అభిసార్ గురించి చెప్పిన మాటలన్నింటిని బట్టి నేను ఆలోచన చేసి చూస్తే నాకు ఒక ఫస్ట్ క్లాస్ రూపం కంట్లబడింది అభిసారు వీణ మేడంను లవ్ చేస్తున్నాడు దీంట్లో డౌట్ లేదు అది తప్పు కాదా తప్పట్లయితుంది నువ్వు మేడం ఫ్యూచర్ గురించి ఆలోచించవా మన సార్ మీద గామెకి విపరీతమైన ప్రేమున్నది ఒప్పుకుంటా కానీ ఆయన జ్ఞాపకాలతోనే ఎల్లకాలం గడపడం సాధ్యమవుతుందా మేడం కనుభవించదాని బోళ్ళంత వయసు ఉన్నది నేను అభిషేక్ తల్లిని రండి అభి లేడా ఆఫీస్కి వెళ్ళి ఉంటారు కాసేపట్లో వచ్చేస్తారు కూర్చోండి చూడమ్మా ఈ విషయమే నాకు తెలీదు 4-5 నెలలుగా అభి నుంచి ఒక్క లెటర్ కూడా రాలేదు నేను చాలా కంగారు పడ్డాను నిన్నే సడన్ గా లెటర్ వచ్చింది విషయం తెలిసి నా మనసుకి ఎంతో కష్టం వేసింది నా కడుపున పుట్టకపోయినా నీ ఆయన నా బిడ్డతో సమానం Thank you.
ఏంటమ్మా? నేను ఎవరికి ఏ విధంగానూ అన్యాయం చేయలేదు. నాకెందుకు ఇంత అన్యాయం జరిగింది? వీణా, ఈ ఉత్తరాలు చదివి చూడమ్మా. అభి ఎవరో అమ్మాయిని ప్రేమిస్తున్నట్టు రాశాడు. ఉత్తరాలు అవి ఒట్టి కవిత్వం. నాకు కొంచెం కూడా అర్థం కాలేదు. ఆ అమ్మాయి ఎవరో ఏంటనేది నీకేమైనా అర్థమవుతుందేమో చూడు. నేను శృతిని మళ్ళీ ఇక్కడ సజీవంగా చూస్తున్నాను. అదే నవ్వు, అదే కొంటెతనం, అవే చిలిపి చేస్తలు. శృతికి ఏ పాటలంటే ఎక్కువగా ఇష్టం, అవే పాటలు ఈవిడికి ఇష్టం. ఆమె శృతి, ఈమె శృతిని మీటే వీణ. ఎడారిగా మారిన నా జీవితానికి ఆవిడే అమృతవర్షిణి. ఏంటమ్మా, అమ్మాయి ఎవరనేది నీకేమన్నా అర్థమైందా? లేదు, నేను వీలు చూసుకుని దీని గురించి అభితో మాట్లాడి తెలుసుకుంటాను. ఈ ఉత్తరాలు నాకు చూపించినట్టు అభితో చెప్పకండి, తప్పుగా అనుకుంటారు. చూడే పోరి, గా ఫోన్ నీకే అయి ఉంటది. దవాఖానలకు వెళ్ళి డెడ్ బాడీ పోస్ట్ మార్టం చేసేటందుకు రమ్మంటుండ్రా? అడుగు. జరుగు. హలో విమల, నేను వీణని. సారీ నిద్ర టైంలో డిస్టర్బ్ చేస్తున్నాను. అదేం లేదు, ఏడు సంగతి? నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఉదయం మా ఇంటికి వచ్చి వెళ్తావా? ఖచ్చితంగా వస్తాను. అభి, ఎందుకు రా చీకట్లో వచ్చినా? అమ్మా, నాకు భయంగా ఉందమ్మా. భయమా? ఎందుకు? నేను హేమంత్ని, నువ్వు హేమంత్ని ఎంత అభిమానించేవాడివో నాకు బాగా తెలుసు. హేమంత్ దేవుడు లాంటి మనిషి, అందుకే ఆ దేవుడు తన దగ్గరికి తీసుకువెళ్ళాడు అనుకుంటాను. ఏం చేస్తా, దుఃఖాన్ని మర్చిపోవడానికి ప్రయత్నించడం తప్ప. ఏం కాదు నాన్న, భయపడుకో, నేను నీ పక్కనే ఉన్నానుగా. ఏం కాదు. ఇంకా ఒక వారమైనా ఉండి వెళ్ళొచ్చు కదమ్మా. ఉండిపోవాలనే నాకు ఉంది, కానీ ఏం చేయను, అనుకోకుండా బయలుదేరాను. ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి, చూసుకోవడానికి వేరెవ్వరూ లేరు. అమ్మనేది నిజమే, అతను వెళ్ళనివ్వండి. వీణ, ఓ 10 రోజులు మా ఊరు వచ్చిండమ్మా, మార్పు కలుగుతుంది, మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. భర్తతో గడిపిన ఈ ఇంట్లోనే ఉంటే జరిగింది మర్చిపోవడం కష్టం. లేదమ్మా, ఆయన జ్ఞాపకాలను మర్చిపోవడం నాకిష్టం లేదు. ఆ జ్ఞాపకాలే నా గాయాన్ని అంతో ఇంత తగ్గిస్తాయి. మీ ఊరికి రాకూడదని కాదు, మరోసారి తప్పకుండా వస్తాను. హలో రా విమలా. అమ్మ, నేను చెప్పాను కదా, ఇవిడే డాక్టర్ విమల, వీరే అభిషేక్ అమ్మ. ఓ నమస్కారం. నమస్కారం. ఏడు సంగతి వీణా, రమ్మని ఫోన్ చేశావు. కాసేపు ఉండి మాట్లాడదాం. అయ్యో, నేను కోర్టుకు వెళ్ళాలి. కోర్టుగా? అవును, ఒక హత్య కేసు,
దాని గురించి ఓ విషయం క్లారిఫై చేయాలని కోర్టు వాళ్ళు నన్ను రమ్మన్నారు. ఒక అతను తల పగల కొట్టి హత్య చేశారు. దాని సాక్షి ఎవరో తెలుసా? కపిలు. అక్కడ ఉన్న ఓ కెమెరా. హత్య జరిగే టైంలో అనుకోకుండా ఓ కెమెరా క్లిక్ అయింది. అక్కడ జరిగిందంతా ఫోటో రూపంలో బయటపడింది. అంతకుడు దొరికిపోయాడు. తలకు దెబ్బ తగిలి చనిపోయాడని నేను పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చాను. ఈ రోజు నీ స్టేట్మెంట్ ఇవ్వాలి. కోర్టులో ఆ ఫోటోలను చూపిస్తున్నారు. నా కర్మ, చచ్చినోడు పైకి వెళ్ళాడు, మధ్య నేను ఎరుక్కున్నాను. ఏంటి అలా ఆలోచిస్తూ నిలబడ్డావు? ఆలస్యం అయితే బస్సు వెళ్ళిపోతుంది. వీణా, వస్తానమ్మా. అప్పుడప్పుడు ఉత్తరాలు రాస్తుండు. వస్తాను డాక్టర్. అలాగేమ్మా. మంచి తల్లి, మంచి కొడుకు. అభిషేక్ నన్ను ప్రేమిస్తున్నాడు. అలాగని అతడే నీతో అన్నాడా? ఇంతవరకు నోరు తెరిచి చెప్పలేదు. నేను నీతో చెప్పాలనుకున్నాను. ఎన్నాళ్ళని ఇలా ఒంటరిగా ఎలాగో బ్రతకాలి కదా. అభిషేక్ చాలా మంచివాడు, పైగా నిన్ను అర్థం చేసుకున్న మనిషి. నువ్వు నా ఫ్రెండ్, నా మంచిని కోరే చెప్తున్నావని తెలుసు. నీకు ఈ ప్రపంచానికి ఈ ఇంట్లో హేమంత్ లేడు, నా నుదుట కుంకుమ లేదు, నేను ఒంటరిగా ఉన్నాను. కానీ నా దృష్టిలో హేమంత్ నా వెంటనే ఉన్నాడు తెలుసా? ఇండగా ఈ ఇంటి నుండి ఆయనే ఉన్నారు. ఆయన హృదయంలోని ప్రతి స్పందన నాకు వినిపిస్తూనే ఉంది. వంటగదిలో వంట చేస్తున్నప్పుడంతా ఆయన సహాయం చేయడం, భోజనం చేసేటప్పుడు అల్లరి చేయడం, పియానో వాయిస్తున్నప్పుడు ఆయన చిలిపి చేష్టలు, తల దువ్వుకునేటప్పుడు వెనక నుంచి వచ్చి ఆయన విడిచే శ్వాస, అన్నీ అవన్నీ ఇప్పుడున్నాయి. నేను నడుస్తున్నప్పుడంతా తోడుగా ఆయన నడుస్తూ వస్తారు. ఈ ఇంట్లో అన్ని వైపులా ఆయన నవ్వు, ఆయన అడుగుల సవ్వడి ప్రతి ధ్వనిస్తూనే ఉన్నాయి. నేను ఆయన ఈ ఇంట్లో సంతోషంగానే ఉన్నాం. ఐ'మ్ సారీ. సారీ అనడం ఎందుకు? నా మీదున్న ప్రేమతోనేగా నువ్వు అలా మాట్లాడింది. పర్వాలేదు. నా అలాగే అభిషేక్ కూడా ప్రేమతో చెప్పుండొచ్చుగా. అభిషేక్, నీతో అతన్ని పోల్చుకుని మాట్లాడొద్దు. నా పరిస్థితి చూసి సానుభూతితో నాకు జీవితాన్ని ఇవ్వాలని కొత్తగా పుట్టిన ప్రేమ కాదది. ఆయన బ్రతికున్నప్పుడే అభిషేక్ నన్ను వేరే దృష్టితో చూస్తుండేవాడు. నేనే గ్రహించలేదు. ఏమిటి అనేది? అవును, వాళ్ళమ్మకు అతను రాసిన ఉత్తరాలని చూశాను. ఆ రోజు నాకు అర్థమైంది, అతను మంచివాడే. ఇప్పుడు కూడా నాకు అతని పైన కోపం లేదు. కానీ అతను మా ఇంట్లో ఉండి నా మీద ఆశ పెంచుకుంటూ ఇక్కడ ఉండకూడదు. ఈ విషయం తెలిసాక అతనితో మాట్లాడాలంటేనే నాకేమిటో ఇబ్బందిగా ఉంది. అతన్ని పంపించే. అలాగే, నువ్వేం కంగారు పడకు, నేను అతనితో మాట్లాడతాను. దానికి సాక్షి ఎవరో తెలుసా? అక్కడున్న ఒక కెమెరా. హత్య జరుగుతున్నప్పుడు అనుకోకుండా ఆ కెమెరా క్లిక్ అయింది. అక్కడ జరిగిందంతా ఫోటో రూపంలో బయటపడింది. Thank you.
గీత్ని మూడు మూడు కాపీలు టైప్ కొట్టు ఎరకైందా. ఓకే సార్. సార్ ఇక్కడ ఒక సంతకం కావాలి. వెళ్ళి నా రూమ్ కు తీసుకురా. అలాగే సార్. ఓ రంగయ్య నమస్కారం సార్. నమస్తే, ఎప్పుడు వచ్చినావు? ఈ రోజు పొద్దుటే వచ్చాను. ఏంటి సార్ ఇలా జరిగింది? ఎంత మంచి మనిషి సార్. దేవుడు లాంటి అయ్యగారు ఇక లేరంటే నమ్మలేకపోతున్నాను. కుండె తరుక్కుపోతుంది సార్. ఏమిటి సార్ ఈ అన్యాయం? ఏం చేస్తాంలే రంగయ్య, అంతా రాత. నువ్వు మేడం గారిని చూసినావా? లేదు సార్. లక్ష్మీదేవిలా కలకల్లాడే అమ్మగారిని ఇప్పుడు ఎలా చూడండి సార్? నా వల్ల కాదు సార్. నువ్వు బాధపడక భయ్, నువ్వు రేపటికెళ్ళి డ్యూటీలకు వచ్చాయి, అన్ని అలా చదువుకుంటాయి. అన్నట్టు ఈ పేపర్ వాడేంటి సార్? అన్ని తప్పులే రాశాడు. ఏమని రాసిండు? ఇది చూడండి సార్, వాసు సావు గురించి రాసిన పేపరు. ఇందులో వాసు కొండపైన జీపు కొండపైన జీపు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుండగా జీపు జీపు యాక్సిడెంట్ అయ్యి లోయలోకి పడిందని రాశారు కదా సార్. ఇంకా తప్పేమున్నది? అది తప్పు సార్. ఏం అయ్యేది? అయ్యో, అసలు అయ్యగారికి ఓపెన్ గ్రౌండ్ లోనే కారు నడపడం చేత కాదు సార్. అలాంటప్పుడు ఆయన కొండపైన ఎందుకు డ్రైవింగ్ చేస్తారు సార్? నేను ఎన్నిసార్లు నేర్పిస్తానన్నా కూడా ఆయన నేర్చుకోలేదు సార్. మాట్లాడు. అవును, నేర్చుకోలేదు సార్. అట్లనా? ఏంటి సార్ ఇది? ఇగో రంగయ్య, మేడం ఇప్పుడే జర కోలుకుంటాంది. ఈ విషయం ఆడికెళ్ళి చెప్తే ఆమె ప్రాణాలకే అపాయం కలగచ్చు. ఈ న్యూస్ సంగతి నేను చూసుకుంటాను. నువ్వు మాత్రం ఎవ్వరికి చెప్పకు, ఎప్పటికెళ్ళి నువ్వు డ్యూటీలో చేరు. సరేనా? అలాగే సార్. కెమెరా కావాలి. ఏ కెమెరా? మోటరిస్ట్ కెమెరా ఉందా? ఒక్క నిమిషం చూపిస్తాను. ఇది యాక్టివా, ఇది మినోల్టా. ఇదెంత? ఇది 22,000 అవుతుంది సార్. బ్యూటిఫుల్ పీస్. ఓపెన్ చేయడం ఎలాగండి? చాలా ఈజీ సార్. చూడండి, ఈ బటన్ ఉంది కదా, దీన్ని ఇలా ప్రెస్ చేస్తే ఓపెన్ అవుతుంది.
గుడ్ మార్నింగ్ మేడం. రండి కూర్చోండి. థ్యాంక్ యూ. ఆఫీస్ పనులన్నీ సరిగ్గా జరుగుతున్నాయా? అవన్నీ మంచిగా జరుగుతున్నాయి మేడం. మిమ్మల్ని ఒక విషయం అడగాలని వచ్చిన. ఏ విషయం? బాస్ గారిది ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసినాము, గా దాంట్లో ఒక చిన్న ప్రాబ్లం. ఏం ప్రాబ్లం? బాస్ డ్రైవింగ్ చేసేటప్పుడే జీపు లోయలబడిందని స్టేట్మెంట్లు ఉన్నది. అందుకని ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు సారు డ్రైవింగ్ లైసెన్స్ అడుగుతాండ్రు. ఏ స్టేట్మెంట్? పోలీస్ వాళ్ళకి ఇచ్చిన స్టేట్మెంట్. ఎవరిచ్చారు? అభిషేక్ సారు. ఆ రోజు యాక్సిడెంట్ జరిగినప్పుడు మీరు బాగా షాక్ అయ్యండ్రు. పరాయూరు పోలీసు వాళ్ళు ఆసుపత్రి ఒక్కటే టెన్షన్. ఆ పరిస్థితిలో మీతోటి మాట్లాడేటందుకు కుదరలేదు. అది సారే అన్ని హ్యాండిల్ చేసిండు. సార్ డ్రైవింగ్ లైసెన్స్, అదే సారు డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నది కదా? లైసెన్స్ ఉంది, ఒకసారి వెతికి చూస్తాను. ఎక్కడ పెట్టారనేది గుర్తులేదు. వెతికి దొరికిన వెంటనే ఆఫీస్ కబుర్ చేస్తాను. అట్లనే మేడం, పోయేస్తా. నిన్ను రక్షించానమ్మా. అయ్యయ్యో, ఇది మన వల్ల కాదు బాబు. రంగనా నువ్వే డ్రైవ్ చేసుకో. సార్ సార్, డ్రైవింగ్ చాలా సులభం సార్. నేర్చుకునే వరకు బ్రహ్మ విద్య, నేర్చుకున్న కోతి విద్య అంట. బ్రహ్మ విద్య కోతి విద్య అదేం మనకు అవసరం లేదు. నువ్వే నా డ్రైవర్ అవి, కంటిన్యూ అయిపో. ఇంకోసారి ప్రయత్నించండి సార్. అయ్యో, ఇది మన ఒంటికి సరిపోదు బాబు. ఏదో క్లచ్ అంట, యాక్సిలేటర్ అంట, స్టీరింగ్ అంట, గేర్ అంట. అయ్యయ్యో, అమ్మమ్మమ్మమ్మ. హలో డ్రైవర్. నిజం చెప్పనా గురు, చచ్చినా నేను డ్రైవ్ చేయలేను. స్టేట్మెంట్ ఎవరు ఇచ్చారు? అభిషేక్ సారే. ఉత్తరాలు అవి ఒట్టి కవిత్వం. భోజనం రెడీ చేసి చాలాసేపటి నుంచి చూస్తున్నాను. ఎక్కడికెళ్ళి వచ్చారు? రండి భోజనం గాని. అన్నీ మీకు ఇష్టమైనవే. కొద్ది రోజుల నుంచి మిమ్మల్ని నేను సరిగ్గా చూసుకోవడానికి కుదరలేదు. మీరు చేసిన ఉపకారానికి ఈ మాత్రమైన చేయాలనిపించింది, చేశాను. కూర్చోండి. చేద్దామని వెళ్ళాను. మంచం కింద కెమెరా ఉంది, విలువైన వస్తు కదా, తీసి పెట్టాను. కావాలా? తీసేటప్పుడు చూశాను, అందులో ఎక్స్పోజ్ నెగటివ్ ఉంది. డెవలప్ చేసి ప్రింట్ చేశాను. ఫోన్ చేయండి. చివరిసారిగా తీసిన ఫోటోలు, ఒక్కొక్క ఫోటో
ఒక్కొక్క కథను చెప్తుంది. ఇలా చూడండి, కాలేడు తను అనుకున్నది వేటాడడానికి ఎంత తెలివిగా వలాలుకుందో చూసారా, అందంగా తీశారు కదా. వేరే ఫోటోలు చూడండి. చాలా బాగున్నాయి. రియలీ రియలీ బ్యూటిఫుల్. కెమెరా ఆయనకి మంచి ఫ్రెండ్, అది ఏ రోజు ఆయన చేయవలేదు. ఇలాగే భోజనం చేయలేదు, తినండి. థ్యాంక్స్. గుడ్ నైట్. వెతుకుతున్నాను, ఒక చిన్న హెల్ప్ చేస్తారా? చెప్పండి. ఎన్నో రోజుల తర్వాత నేను సంతోషంగా ఉన్నాను. నా ఈ సంతోషాన్ని అందరితో పంచుకోవాలని, ఆఫీస్ స్టాఫ్, విమల ఫ్యామిలీ అందరికీ ఒక పార్టీ ఇవ్వాలనుకున్నాను. మీరేమంటారు? మీకు సంతోషం కలుగుతుందనుకుంటే ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. అరేంజ్మెంట్స్ నేను ఒక్కదాన్నే చేయడం కుదరదు, మీరు హెల్ప్ చేయాలి. Of course. పార్టీలో మీకు ఒక సర్ప్రైజ్ ఉంటుంది. Thank you.
వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఈ పార్టీ ఎందుకనే ప్రశ్న మీ అందరి మనసులోనూ ఉందని నాకు తెలుసు. దానికి జవాబు పెళ్ళి, నా పెళ్ళి. నేను పెళ్లి చేసుకోబోతున్నాను. నీ మౌనాన్ని నేను ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఇష్టమైననా, లేక నేను సమాజం కట్టుబాట్లని మీరిపోతున్నానా? నా ఫ్రెండ్ డాక్టర్ విమల దీని గురించి మొదట సలహా ఇచ్చినందుకు నా కోపం వచ్చింది. ఆ తర్వాత ఆమె చెప్పిన దానిలో న్యాయం ఉందనిపించింది. నేను మనసుని మార్చుకున్నాను. ఈ పార్టీ పూర్తయిపోయాక మీరు మీ ఇళ్ళకు వెళ్తారు. అక్కడ మీ అమ్మ, నాన్న, అన్న, తమ్ముడు, కొడుకు, కూతురు, భార్య, భర్త వీళ్ళలో ఎవరో ఒకరు మీకోసం ఎదురు చూస్తుంటారు. నాకు నాకు అందమైన ఇల్లు, కత్తించిన జ్ఞాపకాలు మాత్రం. నేను ఒక అనాథను, అనాథను. ఈ పరిస్థితి నేను ఎవరికైనా వస్తే ఏం చేసేవాళ్ళు? థ్యాంక్స్. పెళ్లి కొడుకు ఎవరో తెలుసుకోవచ్చా? నేను పెళ్లి చేసుకోవాలనుకునే వ్యక్తి ఎంతో మంచివారు, నన్ను కష్టాలు ఆదుకునేవారు. మిస్టర్ అభిషేక్ భరద్వాజ్. ఇలా కూర్చోవడం చూస్తుంటే ఏమనిపిస్తుందో తెలుసా? మీరు మొదటి రోజు ఇంటికి వచ్చినట్టే అనిపిస్తున్నారు. అదే ముద్దు మొహం. మీ అనుమతి లేకుండానే నా ఇష్టానికి మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని అందరికీ తెలియజేశాను. ఎందుకంటే మీరు నన్ను ప్రేమిస్తున్నారని నాకు తెలుసు. మీ అమ్మకు రాసిన ఉత్తరాలను చూసి తెలుసుకున్నాను. నేను నా మనసులో ఉన్నదాన్ని అందరికీ చెప్పే ముందే ఎంతో ఆలోచించాను. బుద్ధి వద్దని చెప్పింది, మనసు కావాలంది. మనసు చెప్పినట్టే విన్నాను. అదే న్యాయం అనిపించింది. మీ మనసులో ఉన్న కోరికని నేను తీర్చాను.
నీకు సంతోషమేగా? అవును, ఎంతో. ఎలా చెప్పాలో తెలియటం లేదు. అయితే ఒక పాట పాడండి. ఏ పాట? లాలి, లాలి పాట. లాలి తల్లి బిడ్డకు పాడే లాలి పాట కాదు, భర్త భార్యకు పాడే లాలి పాట. అర్థం కాలేదా? గుడ్ ఈవినింగ్. పసి బిడ్డలా పడుకున్నావు, పెదవుల చివర చిరునవ్వు. కల నేను చెదరగొట్టలే. ఏ, ఈరోజు నువ్వు ఎంత అందంగా కనిపిస్తున్నావు. ఈ అందం సడన్ గా అలా వచ్చిందబ్బా. నేను సన్సెట్ ఫోటో తీయడానికి వెళ్తున్నాను, నేను తిరిగి వచ్చే వరకు నువ్వు లేవక్కర్లేదు. ప్రశాంతంగా నిద్రపోతుండు, నేనొచ్చి నిన్ను నిద్రలేపుతానా. ఏ, ఒక విషయం నీతో చెప్పాలి. చెప్పనా? నిజంగా నిన్ను ఎంతో 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 ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ వెరీ మచ్. ఈ లాలి పాడాలంటే కష్టంగా ఉంటుంది కదా? పర్వాలేదు, ఇంకొక రోజు పాడండి, దానికి ఇంకా టైం ఉంది. ఇప్పుడు మన పెళ్లి గురించి మాట్లాడుకుందాం. మన పెళ్లికి ముందే మీరు నాకు సహాయం చేసి పెట్టాలి. చెప్పండి. రండి. ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించడంలో హేమంత్ మీరు ఒకే టైప్. సన్సెట్ అంటే ఆయనకి ఎంతో ఇష్టం. నేను మీతో చెప్పాలనుకున్న విషయం ఏమిటో తెలుసా? ఎక్కడైతే సన్సెట్ ఫోటో తీయాలని ఆశపడి హేమంత్ తన జీవితాన్ని బలి చేసుకున్నాడో అక్కడికే వెళ్ళి సన్సెట్ ఫోటో తీసి ఈ దేవాలయంలో ప్రతిష్ఠించాలి. అదే నా కోరిక. ఇది ఆయన ఆత్మకు శాంతి కలగాలని మనం చేసే ఆరాధన. మన పెళ్లికి ముందే నన్ను ఇక్కడికి తీసుకెళ్తారా? తప్పకుండా. ఎప్పుడు వెళ్దాం? రేపు. ఓకే, థ్యాంక్స్. పొద్దుటే బయలుదేరదాం. డాక్యుమెంట్స్, వీటి గురించి తర్వాత చెప్తాను. ఈరోజు సన్సెట్ ఎంత అందంగా ఉంది. నా భర్త చావు యాక్సిడెంట్ కాదు, హత్య. చూసారా ఆ పక్షి సూర్యుడి మీదుగా ఎలా వెళ్ళిందో? దొరికింటే చాలా బాగుండేది, వదిలేశాను. ఆయన్ని చంపింది నువ్వేనని నాకు తెలుసు. ఆ మేఘాల మాట ఉన్న సూర్యుడిని చూడండి, బ్యూటిఫుల్. నువ్వు ఆయన్ని ఎందుకు చంపావో నాకు తెలుసు.
ఎలా అనేది కూడా తెలుసు. వాటిని తీసి చూడు చూడు. చెప్పాను కదా కెమెరా నా భర్త ఆత్మీయ స్నేహితుడని. ఇది ఏ రోజు ఆయన చేయవదలేదు. సాక్ష్యం చాలు కదూ, వాటిని పోలీసులకు ఇవ్వచ్చు. అపరాధివని రుజువు అవుతుంది, శిక్ష కూడా వేస్తారు. హత్య చేశావని 14 ఏళ్ళు జైలు. నీకది చాలదు. నువ్వు చేసిన పాపానికి ఆ శిక్ష చాలా తక్కువ. దేవుడు నాకు ఉత్తముడైన భర్తనిచ్చాడు. నేను హేమంత్ ఒకరికొకరి బంధుత్వాలు లేకుండా ఎక్కడో వేరే వేరే ఊళ్ళలో పుట్టాము, పెరిగాము. ఆయనకంటూ ఎవరూ లేరు, నాకూ లేరు. ఆ దేవుడే మా ఇద్దరిని ఒకటి చేశాడు. ఆయనకు నాకు వివాహమైంది. ఆ తర్వాత నా జీవితం అంతా సంతోషం సంతోషం మొత్తం సంతోషమే. అది తప్ప వేరే ఇంకేమీ తెలియదు. నువ్వు వచ్చే వరకు మా ఇద్దరి మధ్యకు నువ్వెందుకు వచ్చావు? ఎందుకింత ద్రోహం చేశావు? నీ చేతి కంది దూరంలోనే హేమంత్ ప్రాణాలున్నాయి, పోరాడుతున్నాడు. నువ్వు అలా చేయాలని చుట్టే చాలు, నా హేమంత్ బతికేవాడు. కానీ నువ్వు అతన్ని చంపేశావు. నువ్వు చంపింది ఒక్కరిని కాదు, నా భర్తని. నేను ముద్దాడుకోవాలని కలలు కదా నా బిడ్డని, తల్లి ఒక్కరిని. ఈ అపరాధానికి నీకు ఇంకా పెద్ద శిక్ష పడాలి. నేను పెట్టుకో, నీ చేతులు వణుకుతున్నాయి. నా హేమంత్ని చంపేటప్పుడు ఇలాగే వణికాయా? ఆయన చిత్తికి నిప్పంటించేటప్పుడు నీ చేతులు వణకలేదా? ఆయన్ని హత్య చేస్తే ఏ నీకు దక్కుతానని ఎలా అనుకున్నావు? నాతో కలిసి సుఖంగా జీవితం సాగించాలని కలలు కన్నావా? ఆ రోజు నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని అందరి ముందు చెప్పినప్పుడు నువ్వెంత సంతోషపడ్డావు. నువ్వు ఆ సంతోషాన్ని అనుభవించాలనే నేను అలా చెప్పాను. అవే నీ బ్రతికి ఆఖరి సంతోష క్షణాలు. ఇక ముందు నువ్వు అనుభవించబోయేదంతా కేవలం నరకాయే. నేను నీకు దక్కాలనేదా? నువ్వు నా భర్తను చంపింది. నేను దక్కలేదంటే నువ్వు బతికే ఉంటావు. అవును, నీ జీవితాంతం నా కోసం తప్పించి తప్పించి ఒక్కొక్క క్షణం చేస్తూ చేస్తూ నువ్వు బతకాలి. నువ్వు చేసిన పాపానికి అదే సరైన శిక్ష. Thank you.
అమృతవర్షిణి. అమృతవర్షిణి ముద్దు ముద్దు రాగాల తాళాల రాసి నువ్వు పూతరేకు సోకుల పుత్తడి పువ్వు నువ్వు తొలి సంజ వెలుగులు మరు మల్ల కావులు అన్ని కళల లయలు లయల హొయలు కలవస్తే నువ్వు అమృతవర్షిణి. అమృతవర్షిణి ఓ అద్భుతమైన అనుభవం. పాడవేలాలి పరవశించాలి నా ఊహల ఉయ్యాలలో ఊగాలి తూగాలి చెలి. అమృతవర్షిణి. అమృతవర్షిణి. నీకుకి పందిరేసి నీ బుగ్గల సోకు చూసి ఆడాలని ఉందే చెలి మురిసే పాటకి ఎదలో చల్లని. అమృతవర్షిణి. అమృతవర్షిణి. అమృతవర్షిణి.